కరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై తీవిగా నడచిన వాడతడు నీటిపై తీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు
నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియమైన సోదరి సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు శుభాభివందనములు తెలియచేయుచున్నాను. అమ్మ, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ రోజున, ఈ దినమున, ఈ సమయములో ఇక్కడ ఎందుకని కూడుకుని ఉన్నాం? యోబు గ్రంథం 28:12 చూసుకుందాం. జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలమేది? జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలమేది? నరులు దానిని ఏం చేయరంటమ్మా? గ్రహించరు, లేకపోతే ఎరుగరు. నరులు ఏం చేయరమ్మా? ఎరుగరు. నరులు అంటే ఎవరమ్మా? ఇప్పుడు జ్ఞానము ఎక్కడ దొరుకుతుందో నరులకు తెలియదు, వివేచన దొరుకు స్థలం ఏమిటో నరులకు తెలియదు. నరులు అంటే ఇక్కడ ఎవరు? అన్యజనులు. ఎవరమ్మా? అన్యజనులు. అన్యజనులు అంటే ఎవరు? ఏమ్మా? ఎఫెసీ రాష్ట్ర పత్రిక 4:18 వచ్చిన అన్యులు అనగా ఎవరమ్మా? వారి యొక్క మనసులో పుట్టు వ్యర్థతను అనుసరించి నడుచుకున్న వారు. నంబర్ వన్ ఏమా? నిఖిల్ ఇలా చూసుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి. రోమీ రాష్ట్రపతిగా 1:1 చూసుకుంటే వారు ఎవరు అంటే, దేవునిని ఎరిగియు దేవునిని దేవునిగా మహిమపరచని వారు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపని వారు, ఏమా జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైనటువంటి వారు, ఏమా నాలుగోది వివేకము గల వారమని చెప్పుకొనిచ్చు అంధకారమైన హృదయం కలిగినటువంటి వారు. ఏంటిదమ్మా? అంధకారమైన హృదయం కలిగినటువంటి వారు. 5:28 రోమీయుల రాష్ట్రపత్రిక 5:28 చూస్తే తమ హృదయములోని దురాశల చొప్పున ఈడవబడుచున్నటువంటి వారు. తమ హృదయం యొక్క అదేవిధంగా చూసుకుంటే అదే రోమీయుల రాష్ట్రపత్రిక 5:28 చూసుకుంటే ఏంటిది? తమ మనసుల్లో దేవునికి చోటియనొల్లని వారు. తమ మనసులో దేవునికి చోటియ నొల్లని వారు. వీరందరూ ఎవరు? అన్యజనులు. అదేవిధంగా ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 4:18 చూసుకుంటే ఏమంటాడు? అంధకారమైన మనసు గలవారు అంటాడు. అంధకారమైన మనసు, అక్కడికి వెళ్ళండి. ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 4:18 చూద్దామమ్మా. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని కలి దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినటువంటి వారు. మూడవదిగా చూసుకుంటే ఏంటిదమ్మా? తమ మనస్సుకు కలుగు వ్యర్థతను అనుసరించి నడుచుకున్నవారు. వారు సిగ్గులేని వారై ఉండి, వారు ఎవరంటమ్మా? నీ నరులు అంటే సిగ్గులేని వారు. ఆరోదిగా చూసుకుంటే నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించేవారు. నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించారు. ఇప్పుడు చూసుకుందాం ఎన్ని పాయింట్లు వచ్చినాయి. మొదటి ఏంటిదమ్మా? అంధకారమైన మనసు గలవారు. నంబర్ 2, హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడినటువంటి వారు. మూడవది చూసుకుంటే ఏంటిది? తమ మనసునకు కలుగు వ్యర్థతను అనుసరించి నడుచుకున్నవారు. మొదట చూసుకుంటే ఏంటి? అంధకారమైన మనసు గలవారు. ఇక్కడేమో చూసుకుంటే తమ మనసునకు పుట్టు, తమ మనసులో పుట్టు వ్యర్థతను అనుసరించి నడుచుకున్నవారు. నాలుగోది చూసుకుంటే సిగ్గులేని వారు.
ఐదోది చూసుకుంటే ఏంటిదమ్మా, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకునేటువంటి వారు. ఈ దేనికమ్మా కామకత్వం అంటున్నాడు ఇక్కడ. అదే రోమిల సంపత్రిక 1:24 చూసుకుంటే ఏంటి, తమ హృదయములో కలుగు ఏంటి, తమ హృదయంలో పుట్టు దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపడ్డకు దేవుడు వారిని వదిలిపెట్టిన ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు కామకత్వం అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు దురాశ అంటున్నాడు. అంటే ఏంటి, మన హృదయములో ఉన్నటువంటి దురాశలు దురాశ వలన వచ్చిన వచ్చు లాభం ఏంటి, లేకపోతే దురాశ వలన వచ్చు లాభాపేక్ష ఏంటి అంటే కామకత్వము. ఆన్సర్ ఏంటిదమ్మా, కాము ఈ రెండు వచనాలను చూసుకుంటే కంపేర్ చేసుకుంటే లేకపోతే సరి చూసుకుంటే వచ్చేది ఏంటిది, దుర్రాశల వలన వచ్చేది ఏంటిది, లేకపోతే ప్రేరేపించబడేది ఏంటిది, అక్కడేమో తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకుందురు అంటాడు 24. దాని కిందకు వస్తుంటే ఏంటంటాడు 25-26 స్త్రీలు తమ స్వభావ ధర్మమును విడిచి స్త్రీలు స్త్రీలతో పోవుదురు పురుషులు పురుషులతో పోవుదురు. అర్థమవుతుందమ్మా, అంటే ఏంటి, దురాశ స్వాభావిక మనుషులకు కలుగు ఉండవలసినటువంటి స్వాభావిక ధర్మమును ఏం చేస్తుంది, చంపేసేసి స్వాభావిక విరుద్ధమైన కోరికలను పుట్టిస్తుంది. ఏం చేస్తామో దురాశ స్వభావ విరుద్ధమైన కోరికలను పుట్టిస్తుంది. అంటే ఏంటిది, మనకు తెలుసు అబద్ధం ఆడడం తప్పు అని, కానీ ఏం చేస్తుంది, అబద్ధం ఆడడానికే ప్రేరేపిస్తుంది. వ్యభిచారం తప్పని మనకు తెలుసు, కానీ పరాయి స్త్రీని మోహించి పరాయి స్త్రీ వెనకాల పోయి దడ్డు చేస్తుంది. ఏమా అంటే, ప్రతి వ్యసనానికి అది మద్యపానమే కానీ ధూమపానమే కానీ ఏమా అదేంటిది గుట్కా నవ్వడమే కానీ గంజాయే కానీ మత్తు పదార్థాలే కానీ మత్తు పానీయాలే కానీ అమ్మా ఇంకా నానా విధమైన ప్రతి వ్యసనానికి గల కారణం ఏంటిది, వెనకాల దురాశ. ఏంటిదమ్మా దురాశ, ఈ దురాశ అనేది మరి ఉంది, కానీ మరి దురాశ నుంచి తప్పించుకునే మార్గం ఏంటిదంట, ఏంటిదమ్మా దురాశ నుంచి తప్పించుకునే మార్గం చూద్దాం. చూడండి యోగు గ్రంథం 28:23 జ్ఞానము ఎక్కడ దొరుకుతుందో ఎవరికి తెలుసు అంటండి, దేవునికి తెలుసంట. చూడండి ఏమని రాస్తున్నాడు యోబు 28:23, దేవుడు దాని మార్గమును గ్రహించును ఏమండి, దాని స్థలము ఆయనకే తెలియను. అంటే దేవుడు ఎందుకయ్యాడు, జ్ఞానం యొక్క మార్గమును గ్రహించువాడు దేవుడు, దాని స్థలము ఎక్కడుందో తెలిసిన వాడు ఎవడండి, దేవుడు. ఈరోజు నువ్వు యేసు ప్రభు నమ్ముకుని ఎక్కడ ఈ మందిరానికి వెళ్ళుచున్నా, ఆయన యొక్క కూడికకు వెళ్ళుచున్నా, జ్ఞానం ఎక్కడుంది, మందిరములో ఉంది. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందమ్మా, మందిరములో. వివేచన దొరుకు స్థలమేది, మందిరము. కాబట్టి క్రీస్తు ప్రభు నమ్ముకుని నీవు ఒక మందిరానికి నువ్వు కట్టుబడి ఉన్నావంటే నీవు దేవుడవు. ఈ యొక్క వచనాన్ని అనుసరించి ఎవరమ్మా, ఎందుకని జ్ఞానం అంటే జ్ఞానము కలిగి ఏ విధంగా నడుచుకోవాలో నీకు తెలియజెప్పేది ఎక్కడా, నీకు తెలిసేది ఎక్కడా, ఉపదేశం నీకు వచ్చేది ఎక్కడా, మందిరము. నీవు మందిరముగా అంటే ఉపదేశం నీకు వస్తుందంటే నిన్ను మందిరమే, నిన్ను ఏం చేస్తుంది ఆ ఉపదేశము, ఒక దేవుని యొక్క మందిరముగా కట్టబడ్డానికి సహాయం చేస్తుంది. నీవే దేవుని మందిరం అయితే దేవుడెవరు, దేవుని మందిరం నీవే అయితే దేవుడు నీలో ఉంటే నీవెవరివి, దేవుడవు కావా. వివేచన తొలుగు స్థలము మందిరము. ఉపదేశములో జ్ఞానమున్నది, ఉపదేశములో వివేకమున్నది. ఏమ్మా ఒకసారి చూసుకుందాం సామెతలు 1:2 చూసుకుందాం, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట ఎందు బుద్ధి కుశలత ఇచ్చు. ఏంటిదమ్మా ఉపదేశము నందుటకును, మనం ఎక్కడికి రావాలి, సంఘానికి రావాలి. అంటే సంఘంలో ఏముంది, జ్ఞానముంది, వివేక అంటే మన హృదయాలకు వివేకాన్ని ఇచ్చి, వివేకం ఎక్కడ దొరుకుతుంది, మందిరంలో దొరుకుతుంది. అదే రూపంలో ఉపదేశ రూపంలో ఏమా, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట ఎందు
ఏమిస్తుందంటమ్మా? నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట ఎందు బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశము. అంటే ఉపదేశంలో ఏమేమన్నా చూడండి, ఉపదేశము నిన్ను నీతి అనుసరించుటకు మార్గము సిద్ధపరుస్తుందట. అంటే నీలో నుండి నీతిని బయటికి తీసుకొచ్చేది ఉపదేశము. ఉట్టి వింటమనే కాదమ్మా, వినుట ద్వారా నీకేం వస్తుంది ఉపదేశంలో? ఉపదేశము వినుట ద్వారా నీలో నుండి నీతిని బయటికి తీసుకొస్తుందంట ఉపదేశం. అంత శక్తివంతమైనది ఉపదేశం. తర్వాత ఏంటి, న్యాయము యథార్థతలను అనుసరించుటయందు నీకేమిస్తుందంట? బుద్ధి కుశలత. కుశలత అంటే ఏంటమ్మా? క్షేమమే. అంటేంటి, నీవు ఈ లోకములో సుఖ సౌఖ్యములతో జీవించడానికి కావలసినటువంటి జ్ఞానము వివేచనయు నీతి న్యాయ యథార్థతలను అనుసరించి నీ జీవితాన్ని నీ వర్ధిల్ల చేసుకోవడానికి కావలసిన సామర్థ్యత ఉపదేశం ద్వారా నీకు లభిస్తుంది. ఇందుకు నువ్వు మందిరానికి ఎల్లబద్ధుడవై ఉన్నావు. అర్థమవుతుందా? మందిరము అంటే ఏంటి? ఇప్పుడు జ్ఞానము దొరుకు స్థలము, వివేచన దొరుకు స్థలము. అది ఏం చేస్తుందంట? ఉపదేశము తెలివి లేని వారికి తెలివిని తెస్తుందంట. చూడండి నాలుగో అధ్యాయం, అది జ్ఞానము లేని వారికి బుద్ధిని, ఏమా యవ్వనులకు తెలివియు వివేచనయు. యవ్వనులకు ఏం ఇస్తుందంటమ్మా? తెలివి వివేచన. జ్ఞానము లేని వారికి బుద్ధిని ఇస్తుందంట. అది అంటే జ్ఞానం ఎటుదైనదో తెలుసుకోవడానికి బుద్ధిని అనుగ్రహిస్తుందంట. ఏంటిది? ఉపదేశము. ఇంతటి ప్రాముఖ్యం గల ఉపదేశానికి ఉపదేశానికి ఇంత ప్రాముఖ్యత ఉందమ్మా. అందుకని ఏమంటున్నాడు, మిమ్మల్ని స్తుతింపజేసే వాళ్లకు, నిలబడిపోతే మిమ్మల్ని ఆరాధించే వారికి మీరు మీ యొక్క మంచి భాగములు అన్నింటిలో ఇవ్వ భాగం ఇవ్వమని చెప్పట్లా. ఎవరెవరైతే ఉపదేశిస్తారో మీకు, ఉపదేశించు వానికి ఉపదేశము పొందుకున్న వాడు ఏమివ్వాలి? తన మంచి పదార్థం అన్నింటిలో భాగం ఇవ్వాలి. ఎందుకని? ఉపదేశము నిన్ను ఏం చేస్తుంది? పడిపోయిన ఆ దామ్మస్థితిలో నుండి, పడిపోయిన ఆ దామ్మస్థితిలోనికి నిన్ను దాటవేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది ఉపదేశము? దేవునికి నీళ్ళు దేవునికి లోబడేటట్లు చేస్తుంది నిన్ను. నిన్నేం చేస్తుందమ్మా? అంటే దేవునికి నీ దేవుని పట్ల నీళ్ళలో ఉండేటటువంటి వ్యతిరేకతను తీసివేసి దేవునికి నీకు మధ్యన సహవాసాన్ని పెంపొందించుతుంది. ఏంటిది? వాక్యము. ఎలాగా? ఈ లోకంలో ఉన్నది చీకటి. దేవుడు ఏం చేసాడమ్మా? మనలో మంచి విత్తనాలు విత్తాడు. కానీ ఈ లోకవాది ఏం చేశాడు? గురుగులను విత్తాడు. ఇప్పుడు ఈ గురుగులను మనము తీసివేసుకోవాలి అంటే ఎలా తీసుకుంటాం? వాక్యాన్ని నింపుకోవడం చేత గురుగులను ఏం చేసుకుంటాం? మనం తీసివేసుకుంటాం. ఎలాగా? వాక్యం ఏమైనది? వెలుగైనది. వెలుగు ఎక్కడైతే ప్రసరిస్తుందో అక్కడ చీకటి ఉండడానికి వీలు లేదు. వాక్యం వెలుగైంది అంటే ఇప్పుడు వాక్యాన్ని ఎందుకు చదవాలి, లేకపోతే ఉపదేశం ఎందుకు పొందుకోవాలని మీరు అవన్నీ చూసుకుంటే మనలోనున్న చీకటి నుండి మనల్ని ఏం చేస్తుందమ్మా? చీకటి నుండి తీసివేసి మన హృదయాలను ఏం చేస్తాయి? వెలుగుమయం చేస్తుంది. ఏం చేస్తుందమ్మా వాక్యము? మన హృదయాలను వెలుగుమయం చేస్తుంది. వెలుగు. అర్థమవుతుందమ్మా? దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. రేపు పొద్దున మనము ఆయనతో పాటు అక్కడ ఉండాలి అంటే మనం కూడా ఏమై ఉండాలి? వెలుగై ఉండాలి. ఆ వెలుగు ఎలా అవుతామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం తీసుకుంటున్నామో, ఈ వాక్యము మనలను ఏం చేస్తుందమ్మా? ఈ లోకములో ఉన్నటువంటి కరప్షన్ అంటాం ఆంగ్లంలో, తెలుగులో వచ్చేసరికల్లా కరప్షన్ అనే విధంగా, ఈ లోకంలో ఉన్నటువంటి లంచగొండితనాన్ని నుంచి బయటపడడానికి, లేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి అన్యాయం నుండి బయటపడడానికి మనకు వాక్యం ఇవ్వబడింది. టు ఓవర్కమ్ ద కరప్షన్ ఇన్ ద వరల్డ్ వీ నీడ్ టు రిసీవ్ ద వర్డ్. వర్డ్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. సువార్త ఏంటిదంటామండి? రక్షింపబడుచున్న వారికి అది ఏంటిదంట? శక్తి. రక్షింపబడుచున్నటువంటి వాడికి సువార్త ఏంటిదండి? శక్తి. ఆ శక్తి ఎలా వస్తుంది మనకి? వాక్య రూపంలో వస్తుంది. వాక్యము వెళ్ళటే అయిన చోట అక్కడ ఏముండదు? చీకటి ఉండదు. అదే చెప్తున్నా చూడండి, 28వ అధ్యాయంలో చూడండి 21, అది సజీవులందరి కనులకు మరుగై ఉన్నది, ఆకాశ పక్షులకు మరుగు చేయబడి ఉన్నది. అంటే జ్ఞానము ఎక్కడ దొరుకుతున్నదో, వివేచన ఎక్కడ దొరుకుతున్నదో, అది ఏంటిదంటమ్మా? నరుల కనులకు అది ఏం చేయబడిందంట? మరుగు చేయబడిందంట. ఏం చేయబడిందండి? మరుగు చేయబడింది.
ఎలా మరుగు చేయబడిందో ఒక్కోసారి చూస్తుంది. యెషయా గ్రంథం 43:18. చెవిటి వార్లారా వినుడి, గుడ్డి వార్లారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. చెవిటి వార్లారా వినుడి, గుడ్డి వార్లారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. అంటే వాళ్ళు ఏం చేయరు, నరులు ఏం చేయరమ్మా, ఆలోచన చేయరు. జ్ఞానము దొరుకు స్థలము ఏది, వివేచన దొరుకు స్థలము ఏది, ఏం చేయరంట, ఆలోచన చేయరు. అంటే ఇప్పుడు అన్నిలకు అంటే ఏంటిదండి, తమ దేవుణ్ణి ఎరిగియు, దేవుణ్ణి దేవునిగా మహిమపరచకయు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపకయు, తమ వాదముల యందు వ్యర్థులైరి. అంటే ఏంటండి, వాదములు ఉంటాయంట లోపల, వాడలా అంటాడా నన్ను, వీడిలా అంటాడా, వాడంతటోడా, వీడింతటోడా, నన్ను అనేటోడా, వాడికి అసలు ఏమున్నది, ఏమండి ఈ మాటలన్నీ ఎప్పుడు వస్తున్నాయి, అంధకారములో నుండి వచ్చిచ్చున్నాయి. ఎలాగా, తమ వారు దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి దేవునిగా మహిమపరచకయు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కాబట్టి ఏం చేయబడుతుంది. అక్కడ చూసుకుంటే 23 చూసుకుంటే, అక్షయమగు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చిరి. అంటే అన్యుడు అంటే ఎవడండి, దేవుని మహిమను తగ్గించేసేవాడు. ఏంటిదండి అన్యుడు అంటే ఎవడండి, దేవుని మహిమను తగ్గించేసేవాడు. ఇప్పుడు చూసుకుంటే ఆదికాండ 3 దేవు ఆదాము అవ్వలు దేవుని స్వభావములోను దేవుని పోలికలోనూ నిర్మించబడితే అక్కడ ఏమంటుంది, మీ పండు తిన్ను దినమున మీరు నిశ్చయముగా చావనే చావరు, దేవదూతలను పోలిన వారై ఉంటారు అని చెప్తుంది. ఏంటిదండి అంటే, ఏ స్వభావంలోనికి పడవేసింది, దేవుని యొక్క స్వభావంలో నుండి, దేవుని యొక్క పోలికలో నుండి ఎక్కడికి పడవేసింది, దేవదూతల స్వరూపంలోనికి పడవేసింది. అంటే ఏంటి, మహిమను తగ్గించేసింది. ఇప్పుడు అన్యులు కూడా ఏం చేస్తున్నారండి, దేవుణ్ణి దేవునిగా ఎరిగియు, ఆయనను దేవునిగా మహిమపరచగయు, కృతజ్ఞత చెల్లించకపోవడం వలన ఏం చేస్తున్నారంటే, 24 రోమాయిలు రాసిన పత్రిక 1:24 వారు అక్షయుడగు దేవుని యొక్క మహిమను క్షయమగు చతుష్పాద జంతువుల యొక్క మానవుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అంటే ఏంటి, మహిమను ఏం చేస్తున్నారు, తగ్గించేస్తున్నారు. అంటే ఎవరితో చేతపని వారై ఉన్నారు, ఈ లోకవాదితో చేతపని వారై ఉన్నారు. మరి క్రైస్తవులు ఏంటి, ఏమా అక్కడ ఏం చూస్తున్నావు, అన్యుడు ఎవడు అంటే, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించు వాడు. అంటే ఇప్పుడు క్రైస్తవుడు ఎవడు, ప్రతి విధమైన సత్కార్యమును అత్యాశతో జరిగించు వాడు. అన్యుడేంటి, నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించేవాడు. ఇప్పుడేంటి క్రైస్తవుడు, నానా విధములైన సత్కార్యములను అత్యాశతో జరిగించేవాడు. ఏం చేయాలండి, సత్కార్యాలను వాడు ఏంటి, అపవిత్రత కార్యాలను ఆడు చేస్తుంటే మనం ఏం చేయాలి, సత్కార్యాలను చేయాలి. దట్ ఇస్ ద డిఫరెన్స్. క్రైస్తవు ఎందుకు కావాలి ఇప్పుడు నీకు, ఇంతకుముందే చెప్పాను ఏంటిదంటే, మంచి చెడుల తెలివి గల జ్ఞానమును మన దేవుడు మనకిచ్చాడు, కానీ ఇందులో నుంచి కీడును తప్పించి మేలును కోరుకునే తెలివి కావాలి. యెషయా గ్రంథం 7 చెప్తూ ఉంటాడు. ఏంటిదంటమ్మా, ఆ బాలునికి తెలివి వచ్చి కీడును విసర్జించి, అంటే ఆ బాలునికి తెలివి వచ్చి కీడును విసర్జించి మేలును కోరుటకు ఆ బాలునికి తెలివి వచ్చినప్పుడు అంటాడు యెషయా గ్రంథం 7. అంటే తెలివి అంటే ఏంటి, ఇప్పుడు కీడును విసర్జించి మేలును కోరుకోవాలి, అది మన వశంలో లేదు. మన వశంలో లేని దానిని మన వశంలోనికి తెచ్చుకోవడానికి మనకు క్రీస్తు అవసరమై ఉన్నాడు. ఏంటిదమ్మా, మన వశములో లేని దానిని మన వశములోనికి తెచ్చుకోవడానికి మనకు క్రీస్తు అవసరమై ఉన్నాడు. ఈ రోజున మనది ఏది, మనలను ఏది ఏలుబడి చేయుచున్నా దానిని మన వశంలోనికి తెచ్చుకోవడానికి మనకు క్రీస్తు అవసరమై ఉన్నాడు. లూకాసువార్త 1:60 వరకు చూసుకుంటే రక్షణ ఏంటి అంటే,
మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని దూషించే వారి చేతిలో నుండి మిమ్మల్ని రక్షింపను, ఈ రక్షణ అనుగ్రహించను అంటాడు. అంటే ఇప్పుడు రక్షణ అంటే ఏంటి? మన శత్రువుల చేతిలో నుండి మనల్ని ద్వేషించే వారి చేతిలో నుండి విడిపింపను. నీవు క్రీస్తుని అంగీకరించా, బద్ధుడవును బద్ధురాలవును అయి ఉన్నావు. రక్షణ అంటే అమ్మా ఇది పరలోక సంబంధమైనది అనుకోవద్దు. ఈ లోకములో నీ శత్రువుల చేతిలో ఉండి నిన్ను ద్వేషించే వారి చేతిలో విడిపింపబడాలంట. రెండోది అక్కడే ఉంటుంది, మనము మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు దేవుని సన్నిధిలో నిర్భయముగాను నీతిగాను పరిశుద్ధముగాను జీవింపను. ఈ రక్షణ మనకి అనుగ్రహించబడింది. మనము అక్కడేమో మన శత్రువుల చేతిలో ఉండి మనం ద్వేషించే చేతిలో అంట. ఇక్కడ ఏమంటున్నాడు? మన శత్రువుల చేతిలో ఉండి మన జీవిత కాలం అంతయు మనము నిర్భయముగా జీవించడానికి. అంటే ఏంటండి, మన భయములన్నింటిలో నుండి విడిపింపబడటానికి, శత్రువుల చేతిలో నుండి విడిపింపడానికి, మన హృదయంలోని భయములన్నింటిలో నుండి మనం విడిపింపబడడానికి దేవుడు క్రీస్తుని మనకు అనుగ్రహించాడంటండి. అంటే క్రీస్తు ఈ భూలోకంలో నీకు వచ్చినది ఎందుకండి? నా హృదయము యొక్క భయములన్నిటిలో నుండి నన్ను విడిపింపడానికి క్రీస్తు సిలువలో నలిగి వ్రేలాడాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ఎందుకు అవసరము? నా భయములన్నింటిలో నుండి నేను బయటికి రావడానికి, నా బంధకాలన్నింటిలో నుంచి నేను బయటికి రావడానికి నీకు నాకు ఎవరు అవసరమై ఉన్నారమ్మా? క్రీస్తు అవసరమై ఉన్నాడు. ఈ దినమున ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి సోదరి సోదరులు, ఈ రోజున ఏ బంధకాలలో నుంచి బంధింపబడి ఉన్నారు, ఏ యొక్క అనారోగ్య సమస్యలతోటి, అప్పుల బాధతోటి, ఏ బాధలతోటి, కట్టలతోటి కట్టబడి ఉన్నారు, వాటన్నిటికీ పరిష్కారం క్రీస్తులో ఉన్నది. ఏమ్మా ఈ రోజున ఈ వాక్యం వినినందుకు ఆ కట్టలన్నీ కూడా తెగిపోవాలి యేసునామంలో. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి ముగించుదాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశ్రీసంపుడా, వెందేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, తండ్రి ఈ కార్యక్రమంను వీక్షించినటువంటి ప్రియమైనటువంటి సోదరి సోదరులకు ఎక్కడెక్కడైతే వారు ప్రమదం తండ్రి ప్రభాన అయినా వారి ఇబ్బందులున్న చోట వారి హస్తం నుంచి కూర్చుండగా, వారి హస్తంలో ఉన్న చోట ప్రమదం తండ్రి ప్రభా వారిని ముట్టి బాగుపరచమని, వారి ఇబ్బందులన్నింటిలో నుంచి ఇక్కట్లన్నింటిలో నుండి తప్పించి వారి యొక్క హృదయ వాంఛనను నెరవేర్చి సకల ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసునామలో ప్రార్థించి వేడుకొంచున్నాను ప్రభు తండ్రి. ఆమెన్ మరియు ఆమెన్.